కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎస్పీ ఇచ్చిన ఆదేశాలను అనుసరించి గుంటూరు జిల్లా రేపల్ల పట్టణంలో సీఐ సాంబశివరావు, ఎస్ఐ ఫిరోజ్, సిబ్బంది తదితరులు పట్టణంలో తిరుగుతూ కర్ఫ్యూకు సహకరించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా సీఐ సాంబశివరావు మాట్లాడుతూ కోవిడ్ ఉధృతిని తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో ప్రతి షాపు వారికి, తోపుడు బండి వారికి, ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నామని, ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కోరారు. మధ్యాహ్నం 12 గంటల కల్లా షాపులు మూసివేయాలని, 18 గంటల పాటు కర్ఫ్యూ వాతావరణం ఉంటుందని, ఉదయం 6 గంటల నుండి 12 గంటల సమయంలో కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ప్రజలు ఈ సమయంలో కూడా గుంపులు గుంపులుగా ఉండకూడదన్నారు. మెడికల్ ఎమర్జెన్సీ, నిత్యావసర సరుకుల పంపిణీ, ఈ రెండు తప్ప అనవసరంగా ఎవరూ కూడా రోడ్లపై తిరగకుండా ఉండాలన్నారు. కరోనా యొక్క ఉధృతిని తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలన్నటువంటి సత్సంకల్పంతో ప్రభుత్వానికి సహకరించాలని రేపల్లె పట్టణంలో ఉన్నటువంటి ప్రతి షాపు వారిని, అదేవిధంగా తోపుడు బళ్ళ వారిని, ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తామన్నాం. మన ప్రాణాలు కాపాడాలన్నటువంటి సత్సంకల్పంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని ప్రజలందరూ కూడా వారికి వారు స్వతహాగా ఆలోచించుకోవాలి. అదేవిధంగా వారికి వారికి స్వతహాగా ఇంటిలోనే నిర్బంధం విధించుకొని వారి ప్రాణాలను రక్షించడంతో పాటు వారి ద్వారా వేరే వాళ్ళకి అంటుకోబోయేటువంటి ఈ కరోనా మహమ్మారిని కూడా నిర్మూలించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. దీనికి సంబంధించి గౌరవ ఎస్పీ గారు ఈరోజు మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే 12 గంటలకల్లా ఈ షాప్ క్లోజ్ చేయించడం, 18 గంటల పాటు కర్ఫ్యూ వాతావరణం, అదేవిధంగా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల సమయంలో కూడా 144 సెక్షన్ను నిబంధనలు చూస్తూ గమనిస్తూ ఎక్కడా కూడా జనాలు మూకమ్మడిగా గ్యాదరవకుండా చూడటం కూడా పోలీసు వారి బాధ్యతగా దానిని కూడా ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. మెడికల్ ఎమర్జెన్సీ, అదేవిధంగా నిత్యావసర సరుకుల పంపిణీ, ఈ రెండు తప్ప ఏ ఒక్కరిని కూడా అనాథరైజ్డ్గా రోడ్డు మీద చూడకూడదని, చూడబోమని ఆశిస్తా ఉన్నాం. ప్రజలు, రేపల్లె ప్రజలందరూ కూడా కరోనా టైంలో, గతంలో కూడా ఎంతో సహకరించారు. తద్వారానే రేపల్లెలో కరోనా తీవ్రత కూడా గతంలో చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు కూడా రేపల్లె ప్రజలను, చుట్టుపక్క గ్రామాల ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోయినసారి ఎలా సహకరించారో పోలీసు వారికి, మిగతా ప్రభుత్వ యంత్రాంగానికి అదేవిధంగా సహకరిస్తూ 12 గంటలకల్లా మీకై మీరు స్వచ్ఛందంగా షాపులు క్లోజ్ చేయడం ఇళ్లకే పరిమితం అవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రభుత్వ అధికారులు కానీ, అదేవిధంగా కరోనా నేపథ్యంలో సేవలు చేసేటువంటి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఐడి కార్డును ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి మనిషిని కూడా పేరున చెక్ చేసుకోవడం పోలీసు వారికి కూడా కష్టంగా ఉంటుంది. సో టౌన్లో ఉన్నటువంటి 4 జంక్షన్లో కూడా స్టాపర్స్ ఏర్పాటు చేయడం, చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం అన్నది జరుగుతుంది. ఇప్పటి నుంచి ప్రతి వ్యక్తిని కూడా ఎందు పర్పస్ రోడ్డు మీదకి వచ్చాడు అనేటువంటి చెక్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈవినింగ్ టైంలో ఏబీఆర్ కాలేజ్ గ్రౌండ్లో కానీ, రోడ్లపైన కానీ, టీ స్టాళ్ళ దగ్గర కూడా జనం గ్యాదర్ అయ్యేటువంటి అలవాటు ఉంది ఇక్కడ రేపల్లెలో. సో అలాంటి కార్యకలాపాలన్నీ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన, ప్రభుత్వం సూచించినటువంటి సమయం దాకా ఇటు పరిస్థితులు ఎలా చేసేటువంటి ప్రసక్తి ఉండదు. దయచేసి ప్రజలందరూ కూడా పోలీసు వారికి, మిగతా ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తారని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.